హలో గైస్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తే మరింత కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను అండ్ ఇప్పుడు కండ్రెడ్లోకి వెళ్ళిపోతే ఇవాళ మనం ఆడబోయే గేమ్ డాన్ బ్రాడ్మీన్ క్రికెట్ ఫోర్టీన్ ఆయన చెప్పాలనుకుంటున్నాడా ఏమైనా తింటున్నాడా నాకైతే అసలు అర్థం కావట్లా ఆయన ఏదో తింటున్నాడు నాకు తెలిసి మధ్యలో ఈ యాడ్ ఆడేంటి బాబు ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతే ఇవాళ మనం ఆడబోయే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మొన్న అయితే ఆర్సీబీ గెలిచింది కాబట్టి ఇవాళ నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది చూద్దాం ఈలేండారా తిరుమలలో తప్పపోయిన పిల్లల్లో ఉన్నారు ఓకే ఆర్సీబీ కాల్డ్ ఫర్ ఎడ్స్ అండ్ ఇప్పుడు ఎవరు అవుతారో చూడాలి టాస్ యా టాస్ మాదే ఇంకా మ్యాచ్ కూడా మాదే మొన్న మ్యాచ్లో నేను లేను కాబట్టి ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది ఈసారి నేనున్నా కాబట్టి ఇంకా ఆర్సీబీకి చుక్కలే అరే ఏంట్రా స్కోర్స్ ఇది కనుక జానీ పేరిస్టర్ చూస్తే ఆడే బ్యాడ్తో ఆడే కొట్టుకుని చచ్చిపోతాడు రా బాబు వెనక పర్లే ఎలాగే ఉండాలి బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ చేయరా అంటే బౌలింగ్లో హాఫ్ సెంచరీ చేస్తాడు హియర్ వి గో ది ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ఇట్స్ అ ఫోర్ ఫస్ట్ బాల్ లోనే ఫోర్ కొట్టాడంటే ఇంకా మాములుగా ఉండదు జానీ బాబాయ్తో సెకండ్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ ఇది ఎక్కడికి వెళ్తుందో చూడాలి మళ్ళీ ఫోర్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్ జానీ బాబాయ్ అండ్ ది ఫైర్ ఇలాగే కొనసాగితే ఇటు బౌలింగ్ని కూడా సెంచరీ చేసేస్తాడు ఉప్పల్లో కొడితే తుప్పల్లో వెళ్ళి పడాలి బాల్ అది షార్ట్ అంటే సిక్స్ ఈ స్కోర్ కనుక చహల్ చూస్తే ఆ టిక్ టాక్ వీడియోస్ ఆడి చూసి చచ్చిపోతాడు రా బాబు చహల్ డేవిడ్ బాయ్ వేస్తున్నాడు సాహసం అనే చెప్పాలి ఫస్ట్ బాల్ డాట్ బాల్ ఫస్ట్ బాల్ దేవుడికి ఇచ్చేసాను ఓకే సెకండ్ బాల్ అండ్ సిక్స్ బా కొట్టాడు షార్ట్ అసలు అరే ఏంట్రా ఇది ఆయనే సిక్స్ కొట్టి ఆయనే డ్యాన్స్ చేసేస్తున్నాడు అంతా టిక్ టాక్ ప్రభావం ఇంకా చీరకి వెళ్ళే అవసరం లేదమ్మా ఆయన పెట్టండి ఆ ప్లేస్లో అక్కడ మ్యాచ్ మధ్య నుంచి వెళ్ళిపోయి టిక్ టాక్లో ఏమి చేయడు కదా చేయకుండా ఉంటే బాగుండు యా ఓకే సెకండ్ బాల్ ఇది ఎక్కడికి వెళ్తుందో చూడాలి ఫోర్ ఏంట్రా ఆర్సీబీ మొత్తం బౌలింగ్ సెంచరీ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి యా లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ ఇది కనుక కొడత డెఫినెట్లీ స్టేడియం దాటిపోవాలి యా పర్లేదు ఇట్స్ ఎ సెక్స్ సూపర్ షార్ట్ అరే పాసే పాసే నేను నేను చూస్తుంటే నాకు ఎవరో గుర్తొస్తున్నారు సీఎం టు సీఎం ఉన్నారు కదా అరే మర్చిపోయా పార్ట్నర్షిప్ ఫిఫ్టీ వచ్చింది కంగ్రాచులేషన్స్ టు మీ ఓకే శివం డూబే జానీ బెరిస్టోకి వేస్తున్నాడు ఈ బాల్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి పా బలే కొట్టాడు షిట్ క్యాచ్ ఈయన ఏంట్రా టీమ్మేట్ అవుట్ అయినా కూడా డ్యాన్స్ చేసేస్తాడు ఏంటి అసలా ఏంటాడు పక్క చిక్కిపోయిన కోడ్లో ఉన్నాడు ఆడికి క్యాచ్ పట్టాడా ఇంకా మాకేం వచ్చాడురా ఒక్కొక్కడికి చుక్కలే కొడితే బాల్ స్టేడియం దాటిపోవాలి ఓకే పర్లేదు సింగిల్ తెలుసుగా ఫస్ట్ బాల్ డేవిడ్ కని ఓకే డేవిడ్ బాయ్కి వేస్తున్నాడు కొడితే బయటికి వెళ్ళిపోవాలి బాయ్ అంతే అరే రే ఈ డ్రా షార్ట్ క్యాచ్ పోయి డ్రెస్సింగ్ రూమ్లో టిక్ టాక్లు చేసుకోపో ఏంట్రా అవుట్ అయినా కూడా బాధ లేకుండా ఆయన వికెట్కి ఆయన ఏంటి ఏమనుకోవాలి మేము ఇక్కడ ఓకే కేయిన్ మామ ఉంది గ్రీస్ ఈసారి కేయిన్ మామ ఎలాగైనా సిక్స్ కొట్టాలి లేకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏంట్రా షాట్ క్యాచ్ రే స్కోరు కొట్టండ్రా ఏంట్రా ఇది ఓకే నాబీ వచ్చాడు ఇప్పుడు ఈ నాబీ గడు ఏం చేస్తాడో చూడాలి అరే పైకి బలలే బలే సిక్స్ 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 అరే రే ఉద్దురా వద్ద ఉదరా అరే క్యాచ్ ఇలా కథమ్మా ఫిల్ అయ్యే కాడి ఆడ్డం రాదు అసలు ఈసారి అయినా బాగా కొట్టాలి సిక్స్ కొట్టాలి రాకొడ్ అది ఇలా సూపర్ షార్ట్ అరే ఫీల్డర్ ఫిల్డర్ ఫీల్డర్ ఫీల్డర్ అరే ఈ బౌండ్రీ కట్టి సార్ క్యాచ్ సేమ్ టు సేమ్ కదా ఈడవడే వెళ్ళను అంట నువ్వు ఎవరు నాకు తెలియదు కానీ ఇప్పుడు నాకు సిక్స్ కొట్టాలి నువ్వు ఆది సూపర్ షార్ట్ ఫ్రెండ్ ఫుడ్ వచ్చి కొట్టాడు ఇట్స్ అ సెక్స్ సార్ మళ్ళీ బౌండరీ కొట్టాలి ఎట్లాగైనా అందరు షాక్ ఇవ్వాలి అది కొట్టరా స్ట్రైట్ సూపర్ షార్ట్ అండ్ ఇట్స్ ఎ ఫోర్ పర్లే ఫోర్ వెళ్ళిందిగా చాలు టార్గెట్ వన్ థర్టీ ఫోర్ ఆర్సీబీ వన్ థర్టీ ఫోర్ కొడితే గెలుస్తుంది రే బౌలింగ్ బౌలింగు పూర్ ఫుల్ పిచ్చు కరెక్ట్గా వేస్తే వికెట్ తగలాలి బాల్ అది లెక్క రషీద్ ఖాన్ పించుకేస్తున్నాడు ఎలాగైనా వికెట్ తీయాలి అరే తీరా తీరా అర్రే కొట్టేశాడు రా బాబు అరే ఫోర్ కొట్టేశాడు సార్ పక్కా ఎలాగైనా వికెట్ తీయాలి ఎయి రా అరే అరే అర్రే మళ్ళీ ఫోర్ కొట్టారు నువ్వు నీ ఎల్లకత్త మా ఫిల్ బౌలింగ్ ఏంటా బౌలింగ్ వికెట్ తీయాలిరా బాబు సార్ పక్కా బౌండరీ నాపాలి ఇది బౌండరీ కొట్టకుండా చూసుకోవాలి అదిరా అరే అరే రే కొట్టేశాడు రా కొట్టేశాడు కమాన్ లైఫ్ ఈజ్ రేస్ రన్ రన్ అది సూపర్ రా ఈసారి మా భువనేశ్వర్ కుమార్ వచ్చాడు ఎలాగైనా వికెట్ తీయాలి రే ఏంట్రా బౌలింగ్ అయినా పర్లేదు ఫస్ట్ బాల్ తెలుసుక దేవుడికని పర్లేదు ఆ ఫామ్లో కంటిన్యూ అయిపో ఈసారి ఎలాగైనా వికెట్ తీయాలరా ఎయిరా అంతేరా ఏంట్రా ఏంట్రా బౌలింగ్ మరో ఉమేష్ యాదవ్ అనిపించుకుంటున్నావు కదా నువ్వు అసలా బ్యాట్స్మెన్ ఎక్కడో బాల్ ఎక్కడికి వేస్తున్నావు నువ్వు ఈ చాలా కప్ నమ్దే ఈసారి ఎలాగైనా పక్కా వికెట్ తీయాలి అంతే వైడ్ వెళ్ళే బాల్ని గెలుకున్నాడు సూపర్ బ్యాట్స్మెన్ అసలు సూపర్ ప్లేయర్స్ ఉంటారు ఆర్సీబీలో అసలు మంచి మంచి ప్లేయర్స్ అందరూ ఇక్కడే ఉంటారు నాకు ఎందుకో ఆర్సీబీ మ్యాచ్లో కిడ్నీలు హార్ట్లు గెలుచుకుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మ్యాచ్ మేమే కదా గెలిచేది ఎలాగో ఎందుకంటే స్క్రిప్ట్లు అలాగే ఉంది ఇప్పుడు రషీద్ ఖాన్ వచ్చాడు రషీద్ ఖాన్ వేసాడు అప్ప జస్ట్ మిస్ అవుట్ అయిపోయేవాడు ఈసారి అలాగైనా అవుట్ అవుట్ చేసేయాలి తప్పని పరిస్థితి అర్రే కొట్టేశాడ్రా అర్రే ఫోర్ కొట్టేశాడ్రా సరే కంపల్సరీ వికెట్ తీయాలి బువ్వి ప్లీజ్ రా ఇళ్ళ కథ మోసలే బౌలింగ్ చేయకరా ప్లీజ్ రా అంతే సూపర్ రా బౌల్డ్రా అంతే రే ఇది కనుక విరాట్ కోహ్లీ చూస్తే పిచ్చోడైపోతాడు రా పూర్తిగా పిచ్చోడ్లా మారిపోయిన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీని ఫస్ట్ బాల్లోని ఎలాగైనా డక్అట్ చేసేయాలి లేండి కష్టమే అబ్బా కొట్టేసరిగా పర్లేదు ఫోర్ వెళ్ళకుండా సిక్స్ వెళ్ళకుండా వన్ రన్ ఇచ్చాడు చాలా అయితే ఓకే భువనేష్ కుమార్ మోయి అలీకి వేస్తున్నాడు ఇది ఎలాగైనా బౌల్ చేసేయాలి రా అంతే సూపర్ రా సూపర్ ప్లేయరా ఓకే డబ్ల్యూఎస్ వచ్చాడు ఎలాగైనా వచ్చేసేయాలి లేకపోతే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది అబ్బా కొట్టేసాడ్రా ఫస్ట్ బాల్లోనే ఫోరు ఇప్పుడు సిద్ధార్థ్ కౌల్ కోహ్లీకి వేస్తున్నాడు ఈ బాల్ ఎలాగైనా అవుట్ చేసేయాలి అబ్బా రా ఇప్పుడు మళ్ళీ ఫోర్ కొట్టేసాడ్రా బాబు సిద్ధార్థ్ కౌల్ టు కోహ్లీ ఈసారి పక్క వికెటే లేకుంటే తప్పదు అంటే పైకి లేపేశాడు రా సూపర్ రా సూపర్ రాక్స్ కొట్టమంటే అటే పోయాడు మళ్ళీ వెనక్కి చూస్తున్నాడు తిరిగి ఇప్పుడు నాబీ వచ్చాడు నా ఎలాగైనా వికెట్ తీయాలి ప్లీజ్ రా అంటే పైకి లేపేశాడు రా మళ్ళీ క్యాచ్ సూపర్ రా సూపర్ సరే శివం వేస్తున్నాడు ఇది కూడా పక్కా వికెట్ నాకు తెలిసి అంతేరా క్యాచ్ రా క్యాచ్ రా ఓ వాటే డైవ్ రా వాటే డైవ్ వాటేడ్ అయ్య లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ వానర్ వేస్తున్నాడు బౌలింగ్ అంతే సిక్స్ కొట్టినా పర్లేదు ఎలాగ మ్యాచ్ మనమే గెలిచేది అంతే మ్యాచ్ గెలిచేసాను సూపర్ రా ఒకవేళ నేను ఈ మ్యాచ్ గెలవకపోతే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ నేను ఏం చేసిన ఫన్ కోసం ఏం చేశాను డోంట్ టేక్ ఇట్ సీరియస్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్